రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు కృషి చేస్తున్నామని జ్యోతుల్ నవీన్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లాల్లో మినుములు కొనుగోలు ప్రారంభించామని, సీఎం ఆదేశాల మేరకు జిల్లాల్లో ఈ ఏడాది కొనుగోళ్లను కొనసాగించినట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేవీ సత్యనారాయణ తెలిపారు. ముందుగా టీడీపీ జెండాలతో కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. రంగంపేటలో రైతు రథం ఎద్దుల బండిపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ వెళ్తూ సొసైటీ కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జ్యోతుల్ నవీన్ మినుముల కొనుగోలును పునఃప్రారంభం చేశారు. ఎమ్మెల్యేకు రైతు ప్రతినిధులు, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు పోతులు వెంకట్రావు, సొసైటీ ఉద్యోగులు, రైతులు ఎమ్మెల్యేకు గజమాలతో పూల కిరీటంతో సత్కరించారు. ఎమ్మెల్యే సేవలను రైతులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పెండియాల్ నల్లికాంత్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ వెంకట్రాజు, పిహెచ్సి చైర్మన్ త్రిమూర్తులు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆళ్ల గోవిందు, మండల్ పార్టీ అధ్యక్షులు సత్యబాబు, వైస్ ఎంపీపీ అప్పల్ స్వామి, రంగంపేట మండల రైతులు మాజీ ఏఎంసీ నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం మెంబర్ దేవానందరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, అప్పారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, వెంకటరామారెడ్డి, పిహెచ్సి చైర్మన్లు అచ్చిరెడ్డి, సురేష్ రెడ్డి, సిహెచ్సి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీను, మామిడిశెట్టి శ్రీను, మాజీ జడ్పీటీసీ పడాల రాము, మాజీ ఎంపీపీ పార్వతి, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ దత్తుడు, డీసీ చైర్మన్ వెంకటరామారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సర్రెడ్డి, జగ్గంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. భాగస్వామ్యం ఉంది, ఉండి ఉంటుంది, ఉండి తీరుతుంది అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ కూడా ఏ పని మీద తిరిగినా సరే ఒక ఫైల్ పట్టుకుంటే జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం గారి దగ్గరికి అందరూ కలిసి కట్టుకు వెళ్ళేవారు. అందులోకి మూలారెడ్డి గారికి, జ్యోతుల్ నెహ్రూ గారికి ఉన్న సంబంధం అయితే మాత్రం పెద్దలందరికీ కూడా చాలా మందికి తెలుసు. దానిపైన అప్పటికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నేను అసెంబ్లీలో ఈ మినుగుల ధర పైన ఒక క్వశ్చన్ రైజ్ చేయడం కూడా జరిగింది. అప్పటికి వెంకటరాజు గారు కూడా 2 రోజుల క్రితం ఫోన్ చేసి ఈ మినుగుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందని అడగడం, నేను డిఎం మార్క్పేట్ గారికి ఫోన్ చేసి మినుగుల కొనుగోలు కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఉన్న సమస్యలు ఏంటి అంటే, ఇప్పటి వరకు మన జిల్లాలో ఈ మినుగుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయబడలేదు. వెస్ట్ గోదావరిలో ఉంది, మనకు సరైన ఏకరేజ్ కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ కొనుగోలు సాధ్యం కాదు అని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులకి అసెంబ్లీలో నా క్వశ్చన్ రావడం, నేను ప్రశ్నించిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు దానికి సమాధానం ఇచ్చి రాష్ట్రంలో రైతులు, మినుగుల రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను చెప్పి మినుగుల కొనుగోలు కేంద్రం పైన మాత్రం వారు స్పష్టమైన హామీ ఇవ్వకుండా క్వశ్చన్ పూర్తి అయిన తర్వాత నన్ను పిలిపించి, ఇది నువ్వు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పించి సమస్య పరిష్కారం కాదు, ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం తీసుకెళ్లాలని వారు చెప్పడం, వెంటనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రంగంపేట ప్రాంతంలో రైతులు ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, మాకు కొనుగోలు కేంద్రం అయినా రంగంపేటలో ఏర్పాటు చేయండి, లేదా వెస్ట్ గోదావరిలో కొనుగోలు కేంద్రం జరుగుతూ ఉంది, ఎక్కడికైనా ఇక్కడ రైతులు వెళ్ళి కొనుక్కునే ఏర్పాటైనా ఏదో ఒకటి చెయ్యాలి అని అంటే, ముఖ్యమంత్రి గారి కార్యదర్శుల్లో రాజమౌళి గారు ఈ వ్యవసాయ శాఖ చూస్తూ ఉన్నారు, వారితో నేను మాట్లాడిస్తానని అనడం, ఆ మధ్యాహ్నం రాజమౌళి గారు నాతో మాట్లాడి ఈ సమస్యనంతా కూలంకషంగా తెలుసుకుని వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందువలన తప్పనిసరిగా నేను మార్క్ఫెడ్ అధికారులకి ఈ విషయాన్ని చెప్తానని చెప్పేసి ఆ సాయంత్రం MD మార్క్ఫెడ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు వెంటనే డిఎం మార్క్ఫెడ్కి ఫోన్ చేయడం, డిఎం మార్క్ఫెడ్ గారు మరలా నాకు ఫోన్ చేయడం, ఆ ప్రాంతంలో ఉన్న రైతుల్ని కొంతమందిని నా దగ్గరికి పంపించండి డిఎం మార్క్ఫెడ్ గారు అడిగితే నేను నల్లికాంత్ గారికి ఫోన్ చేసి రైతులను తీసుకుని వారి దగ్గరికి వెళ్ళమన్నాం. వారు వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకి రంగం సిద్ధం చేయడం అదంతా జరిగింది. మరి మిత్రులు కేవీ సత్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు మరి చైర్మన్గా నాగేశ్వరరావు గారు ఉండడం, నాగేశ్వరరావు గారికి చెప్పి అదేవిధంగా మిగిలిన డైరెక్టర్లకు చెప్పి అనపర్తి మార్కెట్ కమిటీ నుంచి కూడా మార్క్ఫెడ్కి 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రైతులు కొనుగోలు చేసిన మినుగుల కోసం కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.